అందుకని ఆయన గారు వివాహంలో చేసిన ప్రమాణం తప్పినట్టేనా? అప్పుడు ధర్మరాజుని జవాబు చెప్పమనండి. ఆయన ఓడిపోకుండా నన్ను పెట్టాడు అంటే అలా పెట్టే అధికారం లేదు అసలు. ఎందుకంటే ఆయన ఓడితే ఆయనే బానిస, బానిస అయిన వాడు వేరే వాళ్ళని పందెంలో ఎలాబెడతాడండి. అంచేది ఆయన ఓడిపోయి నన్ను పెట్టాడు అంటే ఆయన నన్ను పెట్టే అధికారం అప్పుడు కూడా ఆయనే బానిస అయిపోయాడు కదా. బానిస మళ్ళీ జూదమాడడం, బానిసల పందాల్లో పెట్టడం ఉంటుందా? అలాగే పోనీ నన్నే ముందు పెట్టాడు అంటే ఆయన ధర్మరాజుగా రాజ్యంలో నిలబడి ఉండగా ఆర్థిక సంబంధమైన ముఖ్యమైన విషయం, పైగా ఇదేదో 10,000, 25,000 పొలం అమ్మడమో బంగారం అమ్మడమో కాదు, ఇక్కడ ఫోన్లే సర్దుకుందామండి, జీవితం నాశనమైపోతుంది. ఆ దుర్యోధనుడు ఏం పని చెబుతాడో తెలియదు ఇక్కడ. పైగా వాడు ఏం తక్కువ అని చెప్పాడా? వచ్చి తొడమే కూర్చోమని చెప్పాడుగా. దారుని రాజ్య సంపద మదంబుల కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగపించిన ఇద్దురాత్మ దుర్వారమతీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు జేయుదును సుయోధను ఉగ్రరణాంతరంబునన్. ఇది గోదావరి నీళ్ల దెబ్బ నాన్నయ్య గారి పద్యం. నాన్నయ్య గారి భార్యకు కూడా నమస్కారం. ఆవిడ ఖచ్చితంగా గోంగూర పచ్చడి చేసి పెట్టేసి ఉంటుంది ఆయనకి, లేకపోతే ఇంత ఘాటైన పద్యం రాదు. గోంగూర పచ్చడి తినకపోతే, బొబ్బట్లు తినకపోతే ఇలాంటి పద్యాలు రావు. తినండి శుభ్రంగా, శుభ్రంగా వాళ్ళు ఆవిడ చేసి పెట్టింది ఆయన తినాడు కాబట్టి ఇలాంటి పద్యాలు రాసాడు. లేకపోతే అసలు దిక్కుమాలిన పద్యాలు అని రాసేవాడు. ఇంతకాలం ఉండేది కదా, మనం చెప్పుకునేది ఏం లేదు. ఇక్కడ పేలిపోతుంది ఒక్కో పద్యం, ఆదికేవి నాన్నయ్య రాసింది. అంత కోపాన్ని చూపించాడంతే అక్కడ. ఏ తొడ మీద నువ్వు కూర్చోమని పిలిచావో అది ధర్మమో అధర్మమో కూడా నేను ఆలోచించకుండా గదతో అదే తొడ మీద కొట్టి చంపుతానరా వేధవా అన్నాడు. అంత పనిచేశాడు. ఇక్కడ తొడ మీద కొట్టడం ధర్మమా అధర్మమా అని మాట్లాడద్దాం. మా తొడ మీద కూర్చోమండం ధర్మమైతే అది అప్పుడు ఆలోచిద్దాం. దాన్ని బట్టి ఉంటుంది క్రియను బట్టి ప్రతిక్రియ. ఎప్పుడు ఇప్పటికీ ఏం జరుగుతూ ఉంటే దాడి గురించి మాట్లాడరండి, ప్రతి దాడి గురించి మాట్లాడతారండి. చాలా ఓ వర్గాన్ని ఇంకో వర్గం దాడి చేసి చంపేస్తారు, అప్పుడు మాట్లాడరండి. వీళ్ళు ప్రతి దాడి చేసి అంతకంటే ఎక్కువ మందిని చంపితే అప్పుడు మాట్లాడరు. అసలు ముందు అది ఎందుకు జరిగింది అది మాట్లాడరండి. అన్నీ రాజకీయ ప్రయోజనాలే. అంటే ముందు దాడి చేసిన వాడి గురించి మాట్లాడు, తర్వాత ప్రతి దాడి గురించి. ఇక్కడ తొడ మీద కూర్చోమన్న వాడు సంగతి ఏమిటో ముందు చెప్పి ఇక్కడ చెప్పరండి. భూముడు తొడ మీద కొట్టడం ధర్మమా? ఇప్పటికీ మాకు ఇదే పెద్ద సందేహం. వాడు కొట్టింది వాడు కదా, నేను కాదు కదా అని చెప్పాను. మాకు ఇదో పని అండి, ధర్మ సందేహాలు ఇక్కడ పని లేక స్పష్టంగా కనపట్లేదండి. వీళ్ళ ఆవిడకి జరిగితే తెలుస్తుంది ఆ మాట. ఈయన అడిగేవాడికి మీ ఆవిడ అలా కూర్చోమంటే నువ్వు ఊరుకుంటావా, జుట్టెట్టుకుంటావు, ధర్మం అని ఆలోచిస్తావా? అలా అంతే చేశాడు. ధర్మం ఏమిటి అక్కడ? అక్కడ ధర్మం ఏమిటండి? యుద్ధనీతి. జీవితంలో నీతి లేని వాడికి యుద్ధనీతి ఉంటుందా? చంపడమే, ఎలా వీలైతే అలా చంపుతారు, నోరు మూసుకోవడమే. అంచేత భీష్మ పతనం, ద్రోణ వధ, కర్ణ వధ, దుర్యోధన వధ పక్కా ధర్మం ప్రకారం జరిగే, ఏమీ సందేహించాల్సిన అవసరంలా. అన్నీ కృష్ణ పరమాత్మ దర్శకత్వంలో జరిగాయి. అందులో ఎక్కడా అధర్మం లేదు. అసలు పాండవులు వాటికి శిక్షలు అనుభవించలేదు ఎక్కడ. తర్వాత వాళ్ళు నరకానికి వెళ్ళి అనుభవించిన వేరే కారణాలు ఉన్నాయి, ఇవి కారణాలు కాదు. ఎక్కడా లేదు అక్కడ. అందులో ఏమో అధర్మం లేదు అక్కడ. ఆ పరిస్థితిలో అదే ధర్మం. ఎప్పుడు ధర్మాధర్మాలను జీవితంలో పరిస్థితులు నిర్ణయిస్తాయి మిత్రమా. శాస్త్రాలు నిర్ణయించవు, చట్టాలు నిర్ణయించవు, సూర్యచంద్రులు నిర్ణయించరు, పరిస్థితులు నిర్ణయిస్తాయి. పరిస్థితులను బట్టి ధర్మాన్ని నిర్ణయింపబడుతుంది. నీ బుద్ధితో విచక్షణ చేసి ఏది ధర్మం నువ్వు నిర్ణయించుకోవాలి. ప్రతి దానికి డిక్షనరీ తిరగేస్తే ఉండదు ఇక్కడ. మనిషికి బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, విచక్షణ ఉంది, చదువు ఉంది, వెనకాల బోధ చేసేవాళ్ళు ఉన్నారు, తెలుసుకోవాలి, నిర్ణయించుకోవాలి. ఎవడి మీద ఆధారపడటం ఏంటి ఇక్కడ? ఇంత ఎంత చర్చ చేసినా తెమలదు అది. అందుకని ఆవిడ ప్రశ్న వేసింది, ఆయన ముందు ఓడిపోయి నన్ను పందెంలో పెడితే అసలు పెట్టే అవకాశమే లేదు. ఆయన ఓడకుండా నన్ను పందెంలో పెడితే వివాహం నాటి ప్రతిజ్ఞ తప్పు. ఆయన ఓడిపోయి నన్ను పెడితే రాజకీయంగా ఆయన చేసిన తప్పు, సాంసారికంగా ఆయన చేసిన తప్పు. ఎలాగైనా ఈ జూదమే శాస్త్రీయంగా అశాస్త్రీయమైనప్పుడు జూదం ఫలితాలన్నీ అశాస్త్రీయమై అవుతాయి. అందుకని నేను కాదు, నా భర్తలు ఐదుగురు కూడా బానిసలు కాదు అని చెప్పిందండి ద్రౌపది. అంత తెలివిగా వాదించింది, అంత తెలివిగా. ఎందుకంటే లాయర్ని పెట్టుకోవాలి, ఆవిడే వాదించుకుంది సుఖంగాను, గొడవలేని పని. ఆవిడ కేసు ఆవిడే వాదించుకుంది. భీష్ముడు కాదు కదా, ఎవ్వడూ నోరెత్తలేకపోయి పాపం నోరెత్తలేక ఎత్తకుండా ఉండలేక భీష్ముల వారు అన్న మాట ఏమిటంటే ధర్మరాజు నిర్ణయించాలమ్మా ఆ విషయం మేమేం చేస్తామన్నాడు. ఇది తెలివిగా తప్పుకోవడం అంటారు.
దానికి ఫలితాన్ని ఆయన గారు అనుభవించారు. అంపశయ్య మీద పడ్డారు, బాణాలు గుచ్చుకుంటూ ఉంటే అర్జునుడు వెళ్ళి అడిగాడు, తాత తాత నేనే బాణాలేసానయ్యా, నేనే బాణాలేసానయ్యా, నిన్ను పడగొట్టేశానయ్యా, బాణాలు గుచ్చుకుంటున్నాయంటే అర్జున నీ బాణాలు గుచ్చుకోవట్లేదురా, తాత చూడుమా ఏకవస్త్ర నకట కండికా శతావధానం అని నేను చేస్తే ఈ సందర్భంలో పద్యం చెప్పండి భీష్మ పితామహుడు యొక్క ఆలోచన మీద అంటే నేను చెప్పిన పద్యం ఇది. తాత చూడుమా భీ ఏకవస్త్ర నకట ధర్మం విదేన మహాత్మా తప్పింపవే ద్రౌపదీ సతిని వస్త్రం బుచ్చుచున్నారనన్ రాతిన్బోలెను మానసమ్మచట దుర్మార్గంబు శైరించి రాతిన్బోలెను మానసం బచట దుర్మార్గంబు శైరించి ఆ మ్రోతల్ శ్రోత్రములందు గింగురులుగా మ్రోయుంగదా నేటికిన్. అర్జున నువ్వు వేసిన బాణాలెంత, వాటి దెబ్బలెంత, ఎన్నో బాణాలు తట్టుకున్నానయ్యా, నా గురువు పరశురాముడు వేసిన బాణాలను కూడా నేను తట్టుకున్నానయ్యా, నీ బాణాలు నన్ను బాధించట్లేదు, ఆ ఇల్లాలి ఏడుపురు ఇప్పటికీ నన్ను బాధిస్తున్నాయన్నాడు భీష్ముడు పరమ నిజాయితీగా, తప్పు ఒప్పుకున్నాడు. మనం ఎన్ని ధర్మశాస్త్రాలు చెప్పినానండి, దుర్మార్గం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం ఉందే, దాన్ని సమర్థించగలిగే ధర్మశాస్త్రం ఒక్కటి కూడా లేదండి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఆవిడ పడక గదిలో గోడ మీద ఒక సూక్తి చిక్కించుకుని పెట్టుకుందిట, రాగిరేకు మీద పెట్టి రోజు పొద్దున లేచి చదువుకోవాలని. ఏమిటో తెలుసా అది? ఎవరన్నా చనిపోతే మౌనం పాటిస్తారు కదా, చనిపోయిన వాళ్ళకు కాదు మౌనం పాటించాల్సింది, కళ్ళ ముందు ఘోరాలు నేరాలు జరుగుతున్న కళ్ళు మూసుకుని కూర్చునే వాళ్ళ ముందు మౌనం పాటించండి అని చెప్పింది ఆవిడ. ఇది ఆవిడ ఆజ్ఞ. ఎన్ని జరుగుతున్నా మనం కనీసం నోరెత్తాం, చెయ్యెత్తాం, మాట్లాడడం అసలు మనకెందుకు మనకెందుకు మనకెందుకు. వీళ్ళకి మౌనం పాటించండి, వీళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం అని చెప్పింది ఇందిరాగాంధీ కూడా. ఆనాటి నుంచి ఈనాటి వరకు స్త్రీల ఆర్తి అలాగే ఉందండి, ద్రౌపదీదేవి అయినా ఇందిరాగాంధీ. పట్టించుకోవాలి పట్టించుకోవాలి, ఏం చెయ్యాలో అది చెయ్యాలి. చేతకాని వాళ్ళ ఇంట్లో ఎలా కూర్చుంటావయ్యా, ఆ యుద్ధంలో ఓడిపోయినా మంచిదే, అది సమస్య. అందుకే భీష్ముడికి పడిపోయింది, ద్రోణుడికి పడిపోయింది, అందరికీ పడింది, దుర్యోధనుడు దుశ్శాసనకు బాగా పడింది, ఇంకా మళ్ళీ తేరుకోలేకుండా పడింది. కానీ కాపాడవలసిన వాడు కాపాడుతాడు, సరిగ్గా ఎవరు కాపాడారండి, ప్రార్థన చేసింది శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర. వంశ పరంపరగా అత్తగారి నుంచి నేర్చుకున్న ప్రార్థన ప్రార్థనమ్మా, కోడళ్ళందరికీ నమస్కారం పెట్టిపోతున్నా, మీ అత్తగారు ఏ దేవుణ్ణి ఆరాధించిందో ఏ ప్రార్థనలు చేసిందో అవే చేయండి అమ్మా, అవే చేయండి, మీ వంశం నిలబడుతుంది, మీ కాపురాలు బాగుంటాయి, నువ్వు అవరు నాకు చెప్పడానికంటే నమశివాయ. కోడలెప్పుడు భర్త వంశానికి సంబంధించిన ఎలవేలుపును ఆరాధించాలి, భర్త అత్తగారు చెప్పిన ప్రార్థనని పూజని కొనసాగించాలి, అత్తగారు ఇచ్చినటువంటి గౌరీదేవి విగ్రహంతో ఇంట్లోకి ప్రవేశించాలి. పుట్టింటి వాడు ఇచ్చింది కాదు, అత్తగారు ఇచ్చింది. ఆవిడెవరు ఇవ్వడానికైనా తల్లిగారు వస్తే నువ్వు బొమ్మని చెప్పాలి అక్కడి నుంచి, ఆవిడ ఆవిడ కోళ్ళకి ఇచ్చుకోమనండి, ఇక్కడ ఇవ్వకూడదు. భర్త తల్లి అత్తగారు ఇచ్చినటువంటి గణపతి విగ్రహం గౌరీదేవి విగ్రహంతోనే గృహప్రవేశం చేయాలి, స్థాళీపాకన్నాడు చేయిస్తారు. అది అదే ఎలవేలు, నువ్వు తర్వాత 100 మంది దేవతలను పూజామందిరంలో పెట్టుకో, ఆ విగ్రహం అక్కడ ఉండాల్సిందే. ఈవిడ అత్తగారి ప్రార్థన చేసిందండి, వెంటనే కాపాడాడు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద నీకున్మృక్యద మానమున్ నిలుపుమా నీకున్మృక్యద మానమున్ నిలుపుమా నిర్వాణీకున్మృక్యద మానము నిలుపుమా నిత్యానుకంపానిధి అని ఆర్తితో ప్రార్థన చేస్తే వెంటనే కాపాడాడమ్మా భగవంతుడు. అప్పుడు కాపాడుతాడు, ఇప్పుడు కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడో తెలుసా? భారతం ఉద్యోగ పర్వంలో చెప్తాడు కృష్ణుడు తిక్కన గారి పద్యం, సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన అవస్థ దక్షులె వారలు ఉపేక్ష చేసిరి అది వారల చేయటకుగాక ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. ఇది మనకి ఈ గొప్ప అభయం. కౌంతేయ ప్రతిజానైహినమే భక్త ప్రణశ్యతి అంటాడు 9వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. కౌంతేయ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడు నా భక్తుడు నష్టపోడు, నేను చూసుకుంటాను, వాడు కంగారు పడతాడు నేను వస్తాను రానని, వస్తా, బెంగుళూరులో ట్రాఫిక్ జామ్ కాబట్టి కొంచెం ఆలస్యంగా వస్తా.
కానీ వస్తా. రావడం ఖాయం, కంగారు పడిపోకూడదు. మా కంగారు కూడా అణిచిపెట్టుకుని ప్రార్థన చేయాలి. భగవంతుడు వస్తాడంతే, నేను వస్తా. వాడు నమ్మడా కొంచెం కంగారు పడతాడు, ఆపదలో ఉన్నాడు కదా, నాకు వేరే పనే ఉందయా, భక్తుల్ని కాపాడటమేగా నా పని, నేను వస్తా. ద్రౌపదీది నమ్మింది, ఆర్తనాదం చేసింది. ఐదుగురు భర్తలు నిరర్థకులయ్యారు, నిష్ప్రయోజకులయ్యారు. కల్పించుకోవలసిన పెద్దలు కల్పించట్ల, సింహాసనం మీద కూర్చున్నాను నేను గుడ్డివాడిని అంటున్నాడు. కళ్ళు గుడ్డివి, మనస్సు గుడ్డిది కాదు కదా, జరుగుతున్నది ఏమిటో తెలియట. పైగా మాటి మాటికి విధుర ఏం జరుగుతుంది, విధుర ఏం జరుగు అంటే ఈయనకి వీడియో చూసి యోగం లేదు కాబట్టి ఆడియో వింటున్నాడండి ఈయన, తక్కువడు కదండి ఆయన, ధృతరాష్ట్రుడు. వీడు మదాంధుడు, ఆయన దుర్మదాంధుడు అంటాడు. తిరుపతి వెంకట గౌరవులు చెబుతారు దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి తేడా ఏంటంటే, ఒకడు అంధుడు ఇంకొకడు దుర్మదాంధుడు, ఇరువురులో ఆతడైనాయేమో అంటాడు. ధృతరాష్ట్రుడు అంధుట్ట, దుర్యోధనుడు దుర్మదాంధుట్ట, ఇద్దరిలో ఎవరు నయమంటే కొంచెం ధృతరాష్ట్రుడే నయమయ్యా, మామూలుగానే కళ్ళు లేవు కదా, వీడు దుర్మదాంధుడు, కళ్ళు వచ్చే అవకాశం కూడా లేదు వీడికి. గుడ్డివాడికి కళ్ళు వచ్చే అవకాశం ఉంది వైద్యం చేస్తే, దుర్మదాంధుడికి కళ్ళు ఎప్పటికీ రావండి అసలు. ఇది తేడా. అందుకని ఒక్క మాట, మానవున్ నిలుపుమా నీకు మృక్కద దుంపవే భవలతలు, ఈ జన్మలైనటువంటి బంధాలను తెంచేవయ్యా అని అత్తగారు ప్రార్థన చేస్తే విని 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 వంట పట్టిందేమో, నన్ను కాపాడేది కూడా అదే కదా, నేను ఆ చంద్రవంశపు కోడలను అయ్యాను కదా, మా అత్తగారికి స్వయంగా మేనల్లుడు కదా, ఆవిడ బట్టే కదా నాకు బంధుత్వం. అందుకని శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశధమన లోకా వన దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్కెద దృంప నీకున్ మృక్కెద మానమున్ నిలుపుమా నిత్యానుకంపానిధి అని ప్రార్థించగానే శ్రీకృష్ణుడు ప్రదర్శించిన అపూర్వమైన మహిమ ఏమిటంటే, దుశ్శాసనుడు ఎంతగా వస్త్రాలు ఉలుస్తున్నప్పటికీ అక్కడ పెద్ద బట్టలు పోగుబడ్డాయి తప్పితే ఆవిడ ఒంటి మీద వస్త్రం తప్పలేదమ్మా. భగవంతుడు మాట తప్పడు, భగవంతుడు మాట తప్పడు. మనుషులు మాట తప్పుతారమ్మా, మానవ నాయకులు మాట తప్పుతారు, కానీ భగవంతుడు మాట తప్పడు. మనిషిని నమ్మి ఉపయోగం లేదు, భగవంతుడిని నమ్మితే నష్టం లేదు. ఆ ప్రార్థన మనం చేసుకోవచ్చుగా, ఎవరి మీద ఆధారపడక్కల్లా. మనిషిని నమ్మేమంటే వాడి మీద ఆధారపడాలి. భగవంతుడు నమ్మితే నీలో ఉన్నాడు, భగవంతుడు నాలో ఉన్నాడు, ఎవరి మీద ఆధారపడడం ఎందుకమ్మా, నీ ప్రార్థన నువ్వు చేసుకోవచ్చు. నీ ఇంట్లో కూర్చొని పైగా ఒక చోటు లేదు, ఒక సమయం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంత సులభమైంది భారతీయమైన ఆరాధన. అక్కడికే వెళ్ళాలి, ఇక్కడే చేయాలి, ఏం లేదండి, ఎక్కడైనా చేసుకోవచ్చు. నీ మనస్సు అక్కడ ఉందా లేదా అంతే, అదొక్కటే కాదు. ఇంత అయిపోయాక ఇంకా వీలు కాదని తెలిసి దుశ్శాసనుడు దుర్యోధనుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే ధృతరాష్ట్రుడికి అప్పుడు వణుకొచ్చింది. అమ్మో ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది అంటే ఈయనకి వస్త్రాభరణం జరిగితే బాగుండానే ఉంది ఈయనకి. ఈయనకి పట్టించుకోలేదండి, ఒక రాజు సింహాసనంలో కూర్చుని వాడు చేయాల్సిన పని ఏమిటది, ఏం జరుగుతోంది, నేను చెబుతున్నాను రాజుగా ఆజ్ఞాపించండి అంటే ధర్మసూక్ష్మం అండి. వెంటనే భీష్ముడు లేస్తాడు, భీష్ముడు సేనాపతి. భీష్ముడు లేవకపోవడానికి కారణం ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ ఏం చేశారంటే, రాజ్యాన్ని వదిలిపెట్టినప్పుడు నేను ఈ సింహాసనానికి రక్షణగా ఉంటాను అన్నాడు ఆయన. సింహాసనం ఏం ఆజ్ఞాపిస్తే అది చేస్తాను అన్నాడు. సింహాసనం మీద ఎవరు కూర్చున్నారో వారు రాజు, కానీ పక్కన ఉండే ధర్మరాజు రాజు కాదు. ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఇది, ఇది ఇది చట్టం. చట్టం ప్రకారం సింహాసనం మీద ఎవరున్నారో వారే రాజు. అంటే ధృతరాష్ట్రుడికి ఒక బాధ్యత ఉంది ఇక్కడ, చెయ్యాలి. ఆయన అది చెయ్యలేదు. ఆయన చేయకపోవడం వల్ల ఏమైంది, ఏదో గొలుసుకట్టు వ్యవహారాలు ప్రభావాలు అంటారే, సైమల్టేనియస్ ఎఫెక్ట్ అన్నట్టుగా. ఈయన చెప్పకపోవడం వల్ల ఆయన లేవాలి. ఆయన ఏమన్నాడు, సింహాసనం చెబితే కదా నేను చెయ్యాలి, ఆయన చెప్పలేదు నేను చేస్తే అధర్మం కదా అని ఆ రకంగా ఆలోచించాడు ఆయన. అంచేతను కానీ ఇలాంటి విధవాళ్ళకి జరగాల్సిందే, అప్పుడే పాండవులకు కక్ష కలుగుతుంది, జరిగేది ఏదో జరుగుతుంది. ఆయన ఆలోచన లేవు, ఆయనకు వచ్చాయి. అందుకని కృష్ణుడు ఏమన్నాడు, ధర్మానికి అపకారంగా జరుగుతూ ఉంటే, అధర్మం జరుగుతూ ఉంటే మీ కళ్ళ ముందు, అలాగే సత్యాన్ని ఓడించి అసత్యం గెలుస్తూ ఉంటే, ఎవరు చూస్తూ ఊరుకుంటారో సమర్థులై ఉండి కూడా వారి నా పాపం వెన్నాడుతుంది, కానీ నేను చూస్తూ ఊరుకోను అన్నాడమ్మా భగవంతుడు. ఖచ్చితంగా ఆభయానొచ్చాడు, నేను ఊరుకోను, నేను ఊరుకోను అన్నాడు. నేను అక్కడ ప్రాకృతికంగా లోకంలో జరిపించవలసిన పరిణామాన్ని జరిపించేస్తా, కాస్త ఆలస్యం అవ్వచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు,
కానీ మీరు ఊరుకున్నారు కదా, ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. మరి భీష్ముడిని వెంటాడిందా లేదా, ద్రోణుణ్ణి వెంటాడింది లేదా? ఇదే ద్రౌపది అన్నగారు దృష్టజ్యుమ్నుడు అప్పటికే అశ్వత్థామ చనిపోయాడనే భావంతో అస్త్ర సన్యాసం చేసి అస్త్రాలు కింద బారేసి ధనుస్సు పక్కన బారేసి కూర్చున్న బ్రాహ్మణ్ణి వచ్చి జుట్టు పట్టుకుని తల నరికేశాడు కదండి. ఏ అర్జునుడు కాపాడాడండి? అర్జునుడు అక్కడే ఉన్నాడు కదా, గురువుగారంటే భక్తి కదా, కాపాడచ్చు కదా. కాపాడడానికి ముందుకు వెళ్ళాడు అర్జునుడు, ఏం ఊరుకోలా. దృష్టజ్యుమ్నుడు కత్తి పట్టుకుని వస్తుంటే భీముడేమో ఆశ్చర్యంగా చూశాడు, ఇది ఏదో మనకెందుకులే అన్నట్టుగా. ఆయన గొడవ వేరు, అర్జునుడు ఊరుకోలేడు కదా, ప్రియశిష్యుడు కదా. చంపేస్తా దృష్టజ్యుమ్న, ఎక్కడ కడుతున్నావు అంటే కృష్ణుడు పంచె కట్టుకుని వెనక్కి లాగాడు. వెనక్కి రా, వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు, కూర్చుని జపం చేసుకో, టీ దాగని చెప్పాడు. బెంగళూరు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి హట్టి కాఫీ ఇప్పించాడు, ఒకటి తిరుగు లేకుండా కాఫీ దాకా కూర్చో, అక్కడ లేవకని చెప్పాడు. అదేమిటి బావా, అలా వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు నువ్వు వ్యాఖ్యానం చేయక, ద్రోణాచార్యుడే నీ గురువైతే గొప్పవాడు అనుకుంటున్నాడు అక్కడ, వాడి పాపాలు వాడుకున్నాయి పోనే. ఇది అన్నీ తెలిసిన వాడు చేసే వ్యవహారం వేరమ్మా. కృష్ణుడు చెబుతాడు స్పష్టంగా, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యకం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతప. భగవద్గీత 4వ అధ్యాయంలో మాట, నీకు చాలా జన్మలు గడిచాయి, నాకు చాలా జన్మలు గడిచాయి, ఒక్కటే తేడా, నువ్వు జీవుడివి నేను దేవుణ్ణి, నీకు అవన్నీ తెలియవు నాకు అవన్నీ తెలుసు, అంతే తేడా. అంచేది నీ చెప్పినట్టు చేయన్నాడు. నీ పూర్వజన్మల గురించి నీకేం తెలుసు? నా పూర్వజన్మలు తెలుసు, రాబోయే జన్మలు కూడా నాకు తెలుసు, నీకు నాకు తేడా. అంచేతను ద్రోణాచార్యుడు వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు ఇక్కడ. నేను ద్రౌపది వస్తాపనం జరుగుతుంది, జుట్టట్టుకు లాక్కొస్తుండే చూశాడు కదా, అందుకని జుట్టట్టుకుని నరికేస్తాడు. నరికేని ఎవడ కర్మవాడు అనుభవిస్తారండి. అప్పటి నుంచి ఎప్పటికీ మనకి భారతం అందిస్తున్న సందేశం, చూస్తూ ఊరుకోవద్దు, చేయగలిగింది చెయ్యాలి, చేయగలిగింది చేయాలి. ఏమీ చెయ్యలేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయే పరిస్థితి కూడా లేకపోతే కళ్ళు మూసుకుని మనస్సులో భగవన్నామస్మరణ చెయ్యాలి. చూడలేకపోతున్నా ఏదైనా చెయ్యాలి. అంతేగాని పేపర్లో వార్తలు చదువు, టీవీలో వార్తలు వస్తూ ఉంటే టీలో బిస్కెట్లు నంచుకున్నట్టు నంచుకుని తింటూ ఉంటా ఉండం మనం ఇక్కడ, అలా జరిగింది ఇలా జరిగింది అని. అదే మన ఇంట్లో జరిగితే ఆ స్పందన లేకపోబట్టే జాతి వెనకబడి ఉంటుంది. కావలసింది స్పందన. దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనం పెద్ద అపకారం దేశానికి. రాసేవాడు రాయాలి, కూసేవాడు కూయాలి, ఏదో మాట్లాడడానికి కూడా భయపడిచేస్తారు. ఇక్కడ ఏమైపోతున్నాడు రేపు మనమేమో శాశ్వతం. ఎక్కడ నన్ను చాలామంది అడుగుతారు, మీరు చాలా ధైర్యంగా మాట్లాడతారు, ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణ పరమాత్మ నుంచి వచ్చిందమ్మా నాకు ఆ ధైర్యాన్ని. ఆయన ఇచ్చాడు ఏమి, ఆయన చూసుకుంటాడు, నాకేమిటా, నేను తప్పు చెప్పానా? ఆయన కాపాడతాడని చెప్పాను, నేనేం తప్పు చెప్పలేదే, నన్ను కాపాడడం ఆయన పూచి, కాపాడకపోతే మానేస్తాడు నాకు అనవసరం. ఆయన మాట తప్పడు, ఆయన ప్రతిజ్ఞ తప్పడు. ఆ ధైర్యం అక్కడి నుంచి వస్తుంది, జ్ఞానం వల్ల ధైర్యం వస్తుంది. జ్ఞానం ఎందువల్ల వస్తుంది? శంకర సాహిత్యం చదివి జీర్ణించుకుంటే వస్తుంది. అద్వైత జ్ఞానమే జ్ఞానం. ఈ శరీరమే మనం కానప్పుడు ఈ శరీరాన్ని ఎవడేం చేసుకుంటే మనకేమిటండి, ఇక్కడ ఇది మనం అయితే కదా. లోపల ఆత్మ మనం అనే ధ్యానంలో ఉన్నప్పుడు ఈ శరీరం బోడి శరీరం, ఇక్కడ ఏమైతే ఇవ్వడు కట్టింది. ఈ జ్ఞానం ఉంటే ధైర్యం కూడా వస్తుంది. ఇదే మనం, దీనికి సంబంధించిన భార్య లేకపోతే భర్త, దీనికి సంబంధించిన పిల్లలు, ఓ బంక మొత్తం ఫిజికల్ రాసుకుని కూర్చుంటే ఏమి రాదు ఇక్కడ. ఆ బంక నుంచి బయటపడాలి. నేనే ఈ శరీరమే నేను కాదు, ఇక్కడ భార్య ఎవరు, భర్త ఎవరు, పిల్లలు ఎవరు, దేనికి గోంగూర కట్టెక్కడ పనిలేక ధర్మం గురించి పోరాడడం మానేసి. అప్పుడు బ్రహ్మచారులు ఉంటారమ్మా దేశంలో. ఇవాళ బ్రహ్మచారుల కొరత ఉంది. నిజంగా చెప్పాలంటే వివేకానందులు లాంటి బ్రహ్మచారులైన యువకులు యువతులు ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని కాపాడాలి. బ్రహ్మచర్యం చాలా గొప్పది. ఆ తేజస్సుతో యువత యువకులు బ్రహ్మాండంగా దేశాన్ని కాపాడగలుగుతారు. బ్రహ్మచర్యం అంత గొప్పది. మనకి ఎంతసేపు ఎదగగానే పెళ్ళి అయిపోవాలి, ఇక కూరుకు పోవాలి, ఇంకా ఊబిలో కూరుకుపోయి గిలగిలలాడిపోతూ ఉండాలి. ఇక్కడ దాని నుంచి బయటపడాలి. బ్రహ్మచర్యంతో ఉంటేనే సేవలు చేయగలదు. నాకు చెప్పే అధికారం లేదు, కానీ చెప్పాలి కదా, చెప్పవలసిన మాట, అందుకోసం చెప్పా. పెళ్ళి అయిన వాడిని నేను చెబితే ఎలాగా, కానీ మరి చెప్పవలసిన మాట చెప్పాలి కదా, మేమే చేసి చెప్పాలంటే ఎలాగని ఉన్నమాట అది. బ్రహ్మచర్యం చాలా గొప్పది. ఉండగలిగిన వాళ్ళు యువత యువకులు స్వచ్ఛంద సంస్థల్లో చేరి జీవితాంతం అలాగే బతికి దేశానికి సేవ చేయడమే గొప్ప సేవ. పిల్లల్ని కన్నవాళ్ళు ఇప్పటికే చాలామంది ఉన్నారు, మీరు కనకపోతే నష్టమేం లేదు. ఇక్కడ తోడు నీడ తోడా పేడ సినిమా డైలాగులు వద్దండి. ఇక్కడ ఎవడు తోడు ఉండడు మనకిక్కడ. ఇవన్నీ మనం పెంచుకున్న భ్రమలి. సంసారాల్లో ఉన్నవాళ్ళు ఇలాగే చూస్తున్నారు అంతే, పాండవుల్లాగా కౌరవుల్లాగా. ఆశలు ఎప్పటికీ తీరవు. ఇద్దరు పిల్లలు 200 కోట్లు ఇచ్చినా సరిపోదు వాళ్ళకి, ఇంకా సంపాదిస్తూనే ఉంటారు. రేపు పొద్దున వాడు తీసుకెళ్ళి వీడిని ఓల్డ్ ఏజ్ హోమ్లో వారేస్తాడు మొత్తం. అప్పుడు కానీ తెలుసు రది పెద్ద ఆయనకి. అంతవరకు సంపాదిస్తూనే ఉంటాం ఇలాగా.
దాని నుంచి ఈ బంధం నుంచే బయటపడాలి. అందుకని భగవంతుడు కాపాడు తీరతాడు. మీరు ఊరుకోనా నేను ఊరుకోను అన్నాడు, అలాగే చేశాడు ఆయన ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ధర్మరాజు యొక్క ప్రజ్ఞని విధి గ్రహస్థితి ఎలా హరిస్తుందో. మహాభారతంలోనే ఆది పర్వంలో ఒక మాట చెబుతారు, విధి న విధి ప్రజ్ఞాం గ్రసతి విధిహి అంటారు. విధి ప్రజ్ఞని మింగేస్తుందిట. విధి బలీయంగా ఉన్నప్పుడు ఎంత తెలివైన వాడైనా తప్పు చేసేస్తాడు. ఇంత ఓడిపోయాడు, ఇంత వస్త్రాపహరణం వరకు వెళ్ళింది, అప్పుడు ధృతరాష్ట్రుడు కంగారు పడి, ద్రౌపది ద్రౌపది నీకు చాలా అన్యాయం జరిగింది, ఏదైనా వరం కోరుకో, ఏదైనా వరం కోరుకో. ఇది ఇక్కడ మొత్తం మునిగిపోయిన తర్వాత మనం వెళ్ళి 10,000 20,000 ఇస్తూ ఉంటారా, ఇదే గొడవ ఇక్కడ. అసలు మునిగిపోవడానికి కారణమైన ప్రాజెక్ట్ ఏమిటి, ఆ కట్టడంలో ఎందుకు లోపాలు జరిగాయి, ఇది ఆలోచించరండి. మునిగే కాబట్టి 10,000 బారాయి. ఇదే ధృతరాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఆయన కూడా ఎందుకు వరం కోరుకో వరం. అప్పుడు కూడా చూడండి ఆ ఇల్లాలు ధర్మనిష్ట ఆ గొప్ప వరాన్ని కోరిందండి. విచిత్రంగా ధర్మరాజుని బానిసత్వం నుంచి విముక్తుణ్ణి చేయండి అంది. ఆశ్చర్యం అండి, ధర్మరాజుకి ఇంతకంటే చెప్పు దెబ్బ వేరే అక్కల. దట్ ఈస్ ద్రౌపది, దట్ ఈస్ ద్రౌపది. నువ్వు నన్ను ప్యాకెట్లో పెట్టావు, నేను నిన్ను విడిపించా, చాలయ్యా నమస్కారం. ఇది ద్రౌపది. సీత ఈ పని చేయదు, ఆవిడ వేరే, ఆ లెక్క వేరే. ద్రౌపది చేస్తూ చెయ్యాలి, నువ్వు నన్ను ప్యాకెట్లో పెట్టి అడవి పాలు చేసావు, నేను నిన్ను విడిపించా. ఆలోచించుకుంటే నీకే తెలుస్తుంది. ఎందుకంటే భర్తను మొహం మీద తిట్టకల్ల. రెండో వరం కోరుకోమా అన్నారు. మిగిలిన 4 భర్తల్ని బానిసత్వం నుంచి విముక్తుని చేయింది. 2 ఇచ్చి ధృతరాష్ట్రుడికి ఇంకో వరం కోరుకోను. మీకు కంగారు ఎక్కిపోతుంది, లోపల బీపీ పెరిగిపోతుంది. నేను క్షత్రియ స్త్రీని, నేను ఎప్పటికీ పాటిస్తూ ఉన్నా అని ఆవిడ ధర్మం ప్రకారం క్షత్రియ స్త్రీని నేను 2 కోరుకుంటున్నా అంది. అప్పటికి ధృతరాష్ట్రుడికి ఇంకా కంగారు తెరక, ఈవిడ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వస్త్రాలు ఇచ్చి రక్షించాడు అంటే రేపు పొద్దున ఇవిడు శాపం పెడితే నా వంశమంతా అయిపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ అని. నువ్వు అడక్కపోయినా సరే మొత్తం నీ భర్తలు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆయన. శ్రీమద్ రమారమణ గోవిందో గోవింద. ఇప్పుడు మొత్తం ప్యాకెట్ అయింది, పెద్ద ఫస్ట్ షో సినిమా అయింది. ఎందుకు ఆడారో తెలియదు, ఆవిడ జుట్టడుకు లాగడానికి ఆడారు వీళ్ళు. ఇది కథ విచిత్రంగా ఆయన మొత్తం తెమిల్చేశాడు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ధర్మరాజు మనస్తత్వం ఇప్పుడు ఆలోచించండి. ధర్మంగా పీఠంలో కూర్చున్నప్పుడు వేరు, ప్యాకెట్లో ఓడిపోయిన వాడు మనస్తత్వం వేరు. నాకు అంతగా అనుభవం లేదు, కానీ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఓడిపోయిన వాడు మహాకక్షతో ఉంటాడు, మామూలుగా ఉంటాడు. మళ్ళీ పిలిస్తే బాగుండు, మళ్ళీ పిలిచి కొట్టేయాలి, దెబ్బ కొట్టాలి, ఎక్కడ ఓడేమో ఇలా చిటికలు వేసేసి వేళ్ళు అరిగిపోతాయండి వీడికి. అందుకని ప్యాకెట్ మాండవు. ఒక వ్యాపారంలో 1 కోటి రూపాయలు నష్టం వచ్చినప్పుడు నమస్కారం పెట్టి 1 కోటి తిరుపతి హుండీలో వేసామనుకుని మానయ్యాలి. ఎందుకని పడించోటే లేవాలి, పడించోటే ఇంకో 10 కోట్లకు చచ్చిపోతాం అన్యాయంగా. పెళ్ళాం బిడ్డలు అన్యాయం అవుతారు, ఇంకా మంచి చేసేస్తాడు, అదే వ్యాపారం చేస్తాడు, ఇంకా పెట్టేస్తాడు, ఇంకా పెట్టేస్తాడు, మొత్తం తల్లిదండ్రులు ఆర్పంత ఆస్తి అంతా ఆర్పేస్తాడు. మన చేతకాంతనం వల్ల 200,000 పోయేటప్పుడు మానయ్యాలి ఇంక దాన్ని, మానరండి ఇంకా చెప్తూనే ఉంటాడు. అప్పుడైనా మెలకురా సరిగ్గా ధర్మరాజు అంతే. ప్యాకెట్లో ఓడిపోయిన వాడు మనస్తత్వం. ఇక్కడ ధర్మరాజు ఆయన పూర్వం ఎవరు యమధర్మ అవన్నీ అనవసరం, ఇక్కడ మామూలు మనిషి. పైగా ఆయనలో భావన చా ఆడుదు ఏడ్చి తెచ్చిన స్వరాజ్యము అని కరుణశ్రీ గారి పద్యం రాస్తాడు. ఆడది నిండు సభలో ఏడిచి రాజ్యం తేవడం, దాన్ని మనం అనుభవించడం ఇక్కడ. ఇంత పెద్ద వీరకుమారులు అయ్యుండి, పాండురాజు సంతానం అయ్యుండి ఈ భావన మొగాడిని ఏం చేస్తుందంటే ఏదైనా సరే మనమే గెలవాలి. మళ్ళీ ఈ భావనతో ధర్మరాజు ఉంటాడు అని దుర్యోధనుడికి బాగా తెలుసు, తోబుట్టువురేగా. అందుకని మళ్ళీ ఇంకా పూర్తిగా ఇంద్రప్రస్థానికి వెళ్లకుండానే దారిలో జంక్షన్లో ఉన్నప్పుడే కబురు చేసి మళ్ళీ రా, మళ్ళీ పేకాడదాం అనగానే ఒక్కళ్ళని అడగలేదండి ఈ పెద్ద మనిషి, మళ్ళీ వెళ్ళిపోయాడండి. దీని పేకాట బంగారంగాను ఎంత మహిమ ఉందో దాంట్లో. వెంటనే ఈసారి పందెం ఏమిటి అంటే ఓడిపోయిన వాళ్ళు 12 అరణ్యవాసం చేయడం, 7 అజ్ఞాతవాసం చేయడం అన్నారు. అక్కడ ద్రౌపదీదేవి అంతఃపురానికి వెళ్ళిన తర్వాత అంతఃపురాంగణ ఒక ప్రశ్న వేశారమ్మా, ధృతరాష్ట్రుడు 2 వరాలు కోరుకోమన్నప్పుడు ధర్మరాజుని విడిచిపెట్టమన్నావు, మిగిలిన వాళ్ళని విడిచిపెట్టమన్నావు, కానీ నిన్ను విడిచిపెట్టమని అడగలేదమ్మా, నువ్వు బానిసనే తేల్చారు కదా అంటే ఆవిడ జవాబు ఇస్తుంది ఆశ్చర్యకరంగా. స్త్రీత్వం వ్యక్తిత్వం, మగాడు స్వేచ్ఛతో ఉంటే ఆడదాన్ని వాడు రక్షించుకుంటాడమ్మా, లేకపోతే వాడు మగాడే కాదు, అది వాళ్ళు తేల్చుకోవాలి.
అది వాళ్ళు తేల్చుకోవాలి. నా భర్తలు బానిసత్వం నుంచి బయటకు వస్తే మిగిలిన వాళ్ళ సంగతి ఎలా ఉన్నా భీముడి మీద నమ్మకం ఉందమ్మా. ఉన్న భోజనంలో సగం పెట్టింది మా అత్తగారు వాడికి, ఊరికి పెట్టిందే, సగం వాళ్ళకి పెట్టింది, మిగిలిన సగం మేము తిన్నాం. మా అత్తగారిని అడిగా ఎందుకు ఇలా అంటే, వాడేనమ్మా ఎప్పటికీ అందరినీ కాపాడేది, ఆ బలం వాడికి అవసరం. బలవంతుడు తినేవాడికి నాలుగు ముద్దలు పెట్టాలమ్మా, తినని ప్రాణి ఎలాగూ తినడం అని పెట్టింది, ఊరికే పెట్టిందా, నాకు ఆ నమ్మకం ఉంది. భీమసేనుండి బానిసత్వం నుంచి విడుదల చేస్తే గద చూసుకుంటుంది బని, భీముడు కూడా చూడక్కల, గదకి డిప్యుటేషన్ వేసేస్తే చాలు. అందుకని విడిపించాం. మరి ఆ జోలికి రాలేదుగా నిజంగానే, కానీ ఈయన మళ్ళీ ఆడాడు, మళ్ళీ ఓడిపోయాడు సరిగ్గా అనుకున్నట్టే జరిగింది. గ్రహస్థితి మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి, ఇంకా అంతేది, పెద్దమ్మ నెత్తి మీద కూర్చుంది ఇక్కడ.